ప్రియాది ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఒకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. యేసుక్రీస్తు ప్రభులు వారు రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని యేసుక్రీస్తు ప్రభులు వారిని శిష్యులు అడిగినప్పుడు ఆయన సూచనలు చెబుతూ ఒక అద్భుతమైన మాట చెప్తారండి. అదేంటంటే ఆ పరిశుద్ధ స్థలమందు ఏ వస్తువు కనబడినప్పుడు చదువువాడు గ్రహించును కాక అంటాడు ఆయన. అంటే చదువుతున్న నువ్వు గ్రహించాలి. ఏం గ్రహించాలంటే పరిశుద్ధ స్థలము ఎందు హేయ వస్తువు ఉండదంట. ఎందుకంటే పరిశుద్ధ స్థలం ఏది అంటే పరిశుద్ధ స్థలము మన హృదయం అండి. కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవాలయం పరిశుద్ధ స్థలముగా, అతి పరిశుద్ధ స్థలముగా యాజకులు ఏటాటా వెళ్ళి మరి అక్కడ విజ్ఞాపన చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం ఆ రోజుల్లో. కానీ కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి పరిశుద్ధ స్థలం ఏంటి అంటే మన హృదయం. అందుకే యేసుప్రభు అంటారు హృదయ శుద్ధి గల వారు ధన్యులు దేవుణ్ణి చూచెదరు అన్నాడు. అంటే హృదయంలో ఏ కల్మషం ఉంచుకోకుండా, హృదయంలో ఏ తప్పిదం ఉంచుకోకుండా దేవుడి మీద ఆధారపడినటువంటి వ్యక్తులు నిజంగా ఇతరుల్లో ఏ కపటము లేదని యేసుక్రీస్తే కొంతమందిని బట్టి సాక్ష్యం ఇచ్చినట్లుగా ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ వాక్యం వినాలన్నా వాక్య ప్రకారంగా జీవించాలి అన్నా ఎవరు చెప్తే ఏంటి? ఇతరు పెద్ద సేవకుడు కనుక నేను వింటాను, చిన్న సేవకుడు కనుక నేను విన్నాను, ఇతరు నాకన్నా చిన్నవాడు అనే భావజాలం కాకుండా సత్యాన్ని నమ్మినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే సత్య ప్రకారం జీవిస్తున్నటువంటి వారిని, సత్య ప్రకారం బోధిస్తున్న వారిని అది పెద్దవాడా చిన్నవాడా అని చూడరు. దేవుడు ఎవరి నోటంట ఏం పలికిస్తాడో తెలీదు, కనుక ఎవరు చెప్పినా వినాలి, తప్పు లేదు. నా యొక్క సిద్ధాంతం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, సత్య ప్రకారంగా బోధిస్తున్న వాళ్ళు చిన్నవారైనా పాదాల దగ్గర కూర్చుంటాం. లేదు, సత్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి వారు ఎవరైనా వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నా వాళ్ళు ఒక రాజ్యాన్ని స్థిరపరుచుకుని కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా వాళ్ళని ఎదిరించి నిలబడే ధైర్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు మనకి స్తుతి కలుగును కాక. ఇక విషయంలోకి వెళ్తాను. పరిశుద్ధ స్థలం అందు హేయ వస్తువు, మన హృదయమే పరిశుద్ధ స్థలము. హేయ వస్తువు అంటే అసహ్యకరమైన ఒక వస్తువు, అంటే మనలో పాపం ఉందని, మనలో పాపము దాగి ఉందని, మనం దేవుని విరుద్ధంగా బ్రతుకుతున్నామని ఎప్పుడైతే గ్రహించి అయ్యో నాలో ఎంత భయంకరమైన పాపం దేవుని విరుద్ధంగా ఉందా, నాలో ఎంత భయంకరమైనది పేరుకుపోయిందా, అరే ఇన్నాళ్ళు గమనించలేకపోయానే నేను దేవుని పేరిట నేను మోసాలు చేస్తున్నాను, దేవుని పేరిట నేను అన్యాయాలు చేస్తున్నాను, దేవుని పేరిట నేను అమాయకమైన జనాంగాన్ని నేను మోసగిస్తున్నానని గ్రహించి ఆయనకు పశ్చాత్తాపపడి ఆయన బతుకులాడుకుని ఎప్పుడైతే మనం ఆ పాపాన్ని వదిలిపెట్టామో ఆ రోజే మరి మనం శుద్ధులు అవుతాము, పరిశుద్ధులు అవుతాము. కనుక ప్రియులరా, నా యొక్క టంబ్లైన్ చూసారు ఈరోజు. ఈ టంబ్లైన్ లో ఏముంది? క్రీస్తు సిలువ త్యాగం వ్యర్థమైపోతుంది. ఎందుకు వ్యర్థమైపోతుంది అంటే ఈ గారడీ సీమోన్లు, గారడీలు చేసేవాళ్ళు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువైపోయారు. ఒకరిని చూసి ఒకరు, ఎందుకంటే ట్రెండ్ ఇదే ఉంది. అప్పుడు తొందరగా పైకి వెళ్ళిపోవాలంటే, తొందరగా ఎదిగిపోవాలంటే, తొందరగా ఒక స్టేటస్ కావాలి అంటే వారు ఎన్నుకున్న మార్గం ఏంటి అంటే ప్రియమైన వాళ్ళరా, వారు ఎన్నుకున్నది క్రీస్తు మార్గం కాదు, వారు ఎన్నుకున్నది సాతాను మార్గం. చూసారా, ఈరోజు అన్ని జనుల మధ్య దేవుని నామము దూషింపబడుతుంది అంటే 100% నిజంగా ఈ అద్భుతాలు చేస్తున్నామని, స్వస్థతలు చేస్తున్నామని, మహత్కార్యాలు చేస్తున్నామని చెప్పుకుంటారు తిరుగుతున్నటువంటి వారు బట్టే. కాబట్టి విషయాన్ని గమనించండి. యేసుప్రభు పౌలు గారు మాట్లాడుతూ అంటాడు. పౌలు గారు ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:17 మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:17
బాప్తీసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ బాప్తీసమిచ్చి సంఘములోనికి ఆహ్వానించి సంఘ సభ్యుడిగా చేయడమే నా బాధ్యత కాదు, అంటే సంఘాన్ని విస్తరింప చేసుకోవడమే నా బాధ్యత కాదు. కానీ నా బాధ్యత ఏంటంటే, నా బాధ్యత ఏంటంటే, పౌలు గారు మాట్లాడుతున్న సందర్భం ఇది, నా బాధ్యత ఏంటంటే బాప్తీసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని అన్నాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసేసుకోవచ్చు, ఒక వ్యక్తి వాక్యాన్ని గుర్తెరిగి వాక్యం ద్వారా ప్రత్యుత్తాపడి తన హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేసుకుని అతడు ప్రత్యుత్తాపడి అతడు క్రీస్తు దగ్గరికి రావాలి, అతడు క్రీస్తుని వెంబడించాలి. అలా మగ్ధలేని మరియా యేసు మాటలు విని మార్పు చెందింది. అలాగే ఎంతో మంది చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని యేసయ్య చెప్పాడు. ఇక చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ఎంత ధన్యులు, కనుక వాళ్ళు వాక్యం విన్నారో, ప్రత్యుత్తాపడ్డారో, గుండెలు కొట్టుకుని ఏడిచారు, ఏడ్చి యేసయ్య రాజ్యంలోనికి వాళ్ళు ఆహ్వానింపబడ్డారు. ఇదే ముఖ్యం కాదు, అందుకే బాప్తీసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండాట్లు. ఏది వ్యర్థం కాకూడదట, సిలువ వ్యర్థం కాకూడదంటే ఆయన పడిన కష్టం వ్యర్థం కాకూడదు. మన ఆత్మలను రక్షించటానికి, మన ఆత్మలను కాపాడడానికి యేసుక్రీస్తు పడినటువంటి ఆ సిలువ త్యాగం ఈరోజు ఎవరిలోనూ కనబడతలేదు. ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మనల్ని నిర్ణయించిందే యేసయ్య, సత్యాన్ని సమాజంలో బోధించి నువ్వు అనేకుల చేత ద్వేషింపబడతారు, విలువేయబడతారు. యేసయ్యనే సిలువేసి చంపేసిన ఈ సమాజం, ఆ సమాజం మీద మాకు ద్వేషం లేదు కానీ మిమ్మల్ని మాత్రం పూల తోటల్లో నడిపిస్తుందా చెప్పండి, కాదు కదా. మన సైనికుల వలె, క్రీస్తు సైనికుల వలె సత్యాన్ని సమాజంలో విస్తరింప చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. గనుక ఆయన సిలువ వ్యర్థం కాకూడదు, ఆయన పడిన కష్టం వ్యర్థం కాకూడదు, ఆయన పడిన శ్రమ వ్యర్థం కాకూడదు. ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకుని కనిదిల్లో గుచ్చుతున్నప్పుడు ఆ వచ్చే రక్తం నిజంగా మన హృదయాన్ని కరిగించేసింది. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఎవరైనా సరే, ఏ సేవకుడైనా సరే, ఈరోజు ఆయన త్యాగమే చేయకపోతే, ఆ సిలువను ఆయన మోసి ఉండకపోతే ఈరోజు మనం ఎవ్వరం కూడా రక్షణలోకి వచ్చేవారం కాదు. అంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవారు హింస నొందుదురు అని ఉంది బైబిల్లో. ఏమంటే ఒక మాట చెప్తే జాగ్రత్తగానండి, ఏమంటే ఆయన సిలువను ఈరోజు చాలా మంది వ్యర్థపరుస్తున్నారు. ఆయన సిలువను వ్యర్థపరుస్తున్నారు, ఆయన బాహాటంగా సిలువేసేస్తున్నారు. ఎవరి మనసు కరుగుతలేదు, ఎవరికి బాధ లేదు. యేసయ్య ఇంత కష్టపడి తన సంఘాన్ని కాపాడి, తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కాపాడి, స్వచ్ఛమైన దివ్యవాక్యాన్ని మన చేతికిచ్చి ఆయన ఈ లోకం నుండి ఆరోహణం అయిపోయాడు కదా. ఆ ఆరోహణం అయిపోయిన ఆ త్యాగాన్ని మనం భద్రపరుచుకోవాలన్న ఆలోచన ఎవరికి రాకపోవడం కూడా బాధాకరం. ఈరోజు నేను చెప్తున్న అటు సత్య సంబంధులు కావచ్చు, లేకపోతే అబద్ధికులు కావచ్చు, లేకపోతే ఎవ్రీథింగ్ సేవ అనేసరికి బిజినెస్ అయిపోయింది. ఈరోజు నిజంగా చెప్తున్నా, సేవ అనేసరికి బిజినెస్ అయిపోయింది. మినిస్ట్రీస్ అన్నా, సంఘాలన్నా, అంతా ఎవ్రీథింగ్ పాడైపోయింది. ఏమంటే నిజంగా ఒక గ్రహం స్టీన్ చూడండి ఒకసారి, ఏమంటే గ్రహం స్టీన్ ని ఒక్కసారి విచారించండి, విలియం కేర్ని విచారించండి, మిషనరీస్ని విచారించండి, విదేశాల నుంచి వచ్చినటువంటి మిషనరీ వ్యవస్థని విచారించండి, క్రైస్తవులు లేదా మదర్ తెరీసాని విచారించండి ఒకసారి. కానీ వాళ్ళు ఎప్పుడైనా సేవ చేయడం మానేసి ఒక గుంపుడు పోగు చేసుకుని
ఇదిగో మా ద్వారా అనేక అద్భుతాలు జరుగుతున్నాయి, అనేక మహత్కార్యాలు జరుగుతున్నాయి, మా ద్వారా సూచక క్రియలు జరుగుతున్నాయి, ఇదిగో చాలా అద్భుతాలు జరిగేస్తున్నాయి అనేసి లోపల తలపోటు పోయినట్టు, లేకపోతే లోపల ఏదో కనిపించని విజువల్ లేనటువంటి ఆ ఎన్నర్లో జరుగుతున్నటువంటి కొన్ని నెప్పుడు పోయినట్లుగా సాక్ష్యాలు ఏమైనా చెప్పించారా? వాళ్ళు సాక్ష్యాలు ఏమి చెప్పించారా? కుష్టి రోగులకు రసిలు తుడిచి సేవ చేసినటువంటి వాళ్ళ జీవితాలు ఎక్కడా? వాళ్ళ పాద ధూళికి కూడా సరిపోయే రోజు నిజంగా సేవకులు చెప్తున్నా, నేను నిక్కర్చిగా చెప్తున్నా, వాళ్ళ పాద ధూళికి కూడా సరిపోరు. సాది సహోదరుని సహకరించని మనసు తత్వం ఈరోజు ట్రెండ్ ఎలా మారిపోయిందో తెలుసా? యూట్యూబ్ సోషల్ మీడియా, ఈ యూట్యూబ్ సోషల్ మీడియా లేకపోతే అమ్మా తేజ అన్నవాడు ఎక్కడుంటాడు చెప్పండి? అమ్మా తేజ అన్నవాడు కానీ, ప్రవీణ్ కుమార్ అన్నటువంటి వ్యక్తి కానీ, థామస్ అన్నటువంటి వ్యక్తిని కానీ, ఇదిగో మా దగ్గర జరిగిపోతున్నాయి జరిగిపోతున్నాయని చిన్న చిన్న షార్ట్ మెసేజ్గా, వన్ మినిట్స్ మెసేజ్లుగా యూట్యూబ్లో ట్రెండ్ చేసేస్తున్నారు. నిజంగా జరిగిపోతున్నాయేమో అనుకుని అమాయకులు వాళ్ళు వెంబడిచ్చేస్తున్నారు. ఒక మాట చెప్తే జాగ్రత్తగానండి, మీ మేలు కోసమే, మీ ఆత్మీయ జీవితం కోసమే నేను మాట చెప్తున్నా. మొదటి యోహాను పత్రిక 2:18 చూద్దాం. 2:18 ఎందుకంటే నాకు తెలిసి ఆ సేవకులు అనేది చదవరు, ఎక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి అన్ని పోగు చేసుకుంటారు, ఎక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి అన్ని పోగు చేసుకుంటారు. అక్కడ ఇజ్రాయేళ్ళు వాళ్ళ కోసం దేవుడు మాట్లాడుతున్నది మాత్రం నీ కోసమే మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతారు. అబ్రహామును ఆశీర్వదించిన దేవా అంటారు తప్ప, మరి అబ్రహాము ఆశీర్వాదం పొందడానికి అతను ఎంత కష్టపడ్డాడో, అతను ఎంత శ్రమ అనుభవించాడో, అతని మనస్తత్వం ఏంటో ఇవేమీ విచారం లేదు. అబ్రహాము ఆశీర్వదించిన దేవా, ఇదిగో నా ద్వారా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అంటాడు. అంతే ఏమండి, యేసు నామాన్ని కూడా పక్కకు పెట్టేశారండి, తన కొనిన యేసయ్యను కూడా పక్కకు పెట్టేశారండి. ఈరోజు అమ్మా తేజని నేను నిలదీస్తుంటే సాక్షాత్ యేసు ప్రభు నిలదీస్తున్నట్లుగా ఫీల్ అయిపోతున్నారు చాలా మంది. అమ్మా తేజ యేసు ప్రభా మీకు అందుకని అడుగుతాం, యేసయ్య చేసిన అద్భుతాలలో కుంటివారిని కానీ, గుడ్డివారిని కానీ, మోగవారిని కానీ, కుష్ఠరోగులు కానీ, లేదా చనిపోయిన వారిని కానీ లేపినట్లుగా 1 మినిట్ సాక్ష్యాలు చెప్పిస్తున్నటువంటి ఒక్క సాక్ష్యంలో, ఇదిగో మా దగ్గరకు వచ్చినాడు కుంటివాడు కాలు నడవలేనటువంటి వాడు, ఓచకాలు గలవాడు, ఆనాడు ఏసయ్య చేసినట్లుగా మేము కూడా చేశామని ఒక్క సాక్ష్యం చూపించమనండి, వాళ్ళ కాళ్ళ కింద దూరిపోతున్నాము. కొంతమంది ఎందుకు మీరు క్రీస్తు త్యాగం సిలువ త్యాగం ఎందుకు మర్చిపోయారు? ఆయన అంత కష్టపడి మన ఆత్మను రక్షిస్తే, ఆయన అంత బాధపడి మన ఆత్మను రక్షిస్తే, దొంగకు సాక్ష్యాలు చెప్పించి నేను క్రైస్తవులోకి రప్పిస్తున్నాను, కొన్ని ఆత్మను రక్షిస్తున్నాను అంటున్నారు. ఒక మాట చెప్తున్నారు, రోమీయుల రాష్ట్ర పత్రికలో మాట ఉంటుంది, నీ అసత్యం వల్ల దేవుడి సత్యము ప్రబలము ఎడలా, నీ అసత్యము వలన దేవుడి సత్యము ప్రబలము ఎడలా, ఉగ్రత చూపించి దేవుడు అన్యాయిస్తుడు గుణాలుండు బైబుల్లో. నువ్వు అసత్యం చెప్పి ఆత్మను సంపాదించినటువంటి, నిజం చెప్పి ఆత్మను సంపాదించు, యేసయ్య నీతిని కోసం చెప్పు, ప్రకృతిని ఎంత గొప్పగా దేవుడు చేశాడో చెప్పు, నా కొరకు ఈ సర్వసృష్టిని చేసిన ఆ దేవుడి కోసం చెప్పు, నా శరీర నిర్మాణం చేసిన ఆ ప్రభు కోసం చెప్పు, నా మనసు పెట్టిన ఆ ప్రభు కోసం చెప్పు. మారవలసింది మనస్సు. రోగాలు బాగు చేయించుకోవడానికి వస్తారు, అదే నీ దగ్గర స్వస్థత లేదనుకో, సపోజ్ నీ ముక్కు ముఖం కూడా చూడరు. మారవలసింది మనసు. ఒకవేళ రోగం నవ్వడం లేదనుకో ఏసై కాదా, జ్వరం తీయలేకపోయాడు ఏసై కాదా, అంటే జ్వరం తీస్తేనే దేవుడు, జ్వరం తీయకపోతే దేవుడు కాదా? ఏందండి ఇది దివ్య వాక్యాన్ని చేత పట్టుకున్నాం, మా ఆత్మను రక్షించే శక్తిగల వాక్యం అని విశ్వసించాం. ఈరోజు చాలా మంది ఈరోజు క్రీస్తు పడిన పాటలలో కొద్దివైన వాటిని పడ్డానికి ఇష్టపడలేదు, కష్టపడ్డానికి ఇష్టపడతలేదు.
కొడుకు పుండు ప్రాకినట్టు ప్రాకిపోతుందండి. యోహాను పత్రిక 2:18 చిన్న పిల్లలారా విశ్వాసులందుతో మాట్లాడుతున్నాడు. ముదులు వచ్చి వరకు మిమ్మల్ని ఎత్తుకుని వాడు నేనే. అమాయక జనాంగం ఏసయ్య కోసం చెప్తావని, ఏసయ్య కోసం చెప్తావని, యేసు ప్రభు కోసం వివరిస్తావని నీ దగ్గరికి వస్తుంటే వారిని మాయ చేసి గాడి చేసి ఎంత భయంకరంగా పంపించేస్తున్నారో తెలుసా? ఎవరినో పిలుస్తాడు, లేస్తారు, లేచిన తర్వాత అయ్యా నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయంటాడు. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయంటే ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినాక వెంటనే మైకి వెళ్ళిపోతుంది మళ్ళీ దగ్గరికి. ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అమ్మంటే తెలిసిపోతా. ఇప్పుడు సడన్ గా వెంటనే చేసేసినలాగా మరి ఎలా ఉంది, ఎలా ఉందంటే వాళ్ళేమంటారు తెగర మొక్కలు, వాళ్ళు ఏమంటారంటే అప్పుడు బాగానే ఉందండి. మీరు ప్రార్థన చేసిన కిడ్నీలో స్టోన్స్ అని పడిపోయినాయండి. ఏంటి ఎవరు చూస్తున్నారో తెలుసు, అన్ని జిల్లు చూస్తారో తెలుసు. అయితే వీళ్ళు ఎదుర్కోకూడదు, వీళ్ళు ఎదుర్కోకూడదు. నా యేసు చేసిన త్యాగాన్ని మరిపించేటట్లుగా, నా యేసు చేసిన త్యాగాన్ని సమాధి చేసేసినట్లుగా ఈ గార్డెన్ సీమోను యొక్క అంతాన్ని నేను చూస్తా. ఈ గాడి సీమోని వాక్యం అనే వేర ఖడ్గము చేత ఒక్కొక్కరిని తెరగనడకడానికి ప్రారంభిస్తారు. అదైందా ప్రియమైన దేవుని పిల్లల మారు మాసు పొందండి, మానేయండి, ఇటువంటివన్నీ మానేయండి, మానేయండి, ఈ మోసాలు మానేయండి, దేవుని పేరుగా మోసాలు మానేయండి. నిన్న కాక మొన్న ఒక ఆయన కూర్చుని మాట్లాడాడు, తమ్ముడు 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 అంటే మాట్లాడాడు. మారిపోయా మారడు దుర్మార్గుడు. రక్తం మరిగిన పులి ఎలాగైతే రక్తమే కావాలనుకుంటుందో అలాగే వీళ్ళు బాగా డబ్బు మరిగారు, ఆస్తులు మరిగారు, అంతస్తులు మరిగారు, నటిస్తారు, మన ఆత్మల్ని ఏదో రక్షించేసినట్లు నటిస్తారు. వాళ్ళు వాళ్ళు మారిన వారు కాదు, మారరు. రాసి పెట్టుకోండి, ఇలాంటి వాళ్ళు ఎంతమంది బెదిరించినా సరే మారరు, మారరు. అందులో ఏసయ్య ఆ పరిశీల నిమిత్తం కానీ ఆ శాస్త్రం నిమిత్తం కానీ మీరు మార్పు చెందని వారని ఏసయ్య వదిలేశాడు. నేను మాట చెప్తా, నా ఏసయ్యకు విరోధమైన వాడు నాకు మిత్రుడు కాదు, నా ఏసయ్యకు విరోధమైన వాడు నాకు మిత్రుడు కాదు. అలాగని వ్యక్తిగతంగా ద్వేషించను. వాక్యానికి విరోధమైన వాడు, వాక్యం ప్రేమించిన వాడు, వాక్యాన్ని హత్తుకొనని వాడు, వాక్య ప్రకారంగా జీవించిన వాడు నీకు ఎలా మిత్రుడు అవుతాడు? యావత్ క్రైస్తవ జనంగమా ఆలోచించు. బైబిల్లో మాట ఉండదు, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసింది ఎడల. పాయింట్ జోక్ చేసుకో, నా సహోదరుడు ఎవరు? క్రీస్తుని వెంబడించిన వాడే నా సహోదరుడు. చిన్న చిన్న మిస్టేక్స్ నా పట్ల చేశాడు నన్ను కొట్టాడా, ఓకే నేను తిట్టాడా, ఓకే ఇది నా వరకు పరిమితం. కానీ క్రీస్తు ఎడల తప్పిదం చేస్తే, క్రీస్తు మోసం చేస్తే, క్రీస్తు త్యాగాన్ని డబ్బులు కమ్మేసుకుంటే నేను ఎలా క్షమిస్తాను అతన్ని? నేను ఎలా క్షమిస్తాను? పరలోకం వెళ్ళడానికి, పరలోకం వెళ్ళడానికి చివరి తీర్పులోకి వచ్చినప్పుడు క్రీస్తు న్యాయపేట మీద కూర్చున్నప్పుడు ఓ మాట అంటాడు, అక్రమములు చేయవాలరా మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. నా యేసే తెలియదని అన్నప్పుడు నేనెందుకు ఆడికి సపోర్ట్ చేస్తాను? వాడు మారడం చెప్తున్నా. చిన్నపిల్లలారా ఇది కలవరి గడియా. క్రీస్తు విరోధి వచ్చిందని వింటుంది కదా, ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, అండర్ గ్రౌండ్ అదే, అండర్ గ్రౌండ్ అదే. ఏమి మనస్సాక్షిని కూడా చంపేసుకున్నారండి. వీళ్ళు మనకు సాక్ష్యాన్ని విన్నాను నేను, నిజంగా బాధేస్తుందండి. నిజంగా ఎవరో కుండెత్తున్నాడ ఓ దైవ సేవకుడు వెళ్తున్నాడట, అతడు కారులో ఉన్నాడట, కారులో ఉంటే దైవ సేవకుడు కారులో నుంచి అలాగ వెళ్తున్నప్పుడు అయ్యో అయ్యో నేను చర్చి లోపలికి వెళ్ళలేను గనుక ఆయన కనీసం ఆయన కారు డోర్ ముట్టుకుంటే అబ్బా ఏసై కంటే గొప్ప స్వస్థావరాలు ఉన్న భక్తుడట అతను. మనస్సాక్షి ఏమైనా ఉందా మీకు అసలు?
ఆయన వస్త్రము చెంగు ముట్టుకుంటే స్వస్థపరచబడ్డాడు. ఇక్కడ ఆయనను మరిపించటానికి ఆయన కూడా ఇలాంటివే చేశాడే మనని ప్రజల మధ్యలోకి వెళ్ళేటట్లుగా వీడు ఎలా మాట్లాడుతున్నాడంటే, ఆ కాళ్ళు ఎవరు ముట్టుకున్నాడంట, వెంటనే కాళ్ళు పెరిగిపోవడం మొదలెట్టిందట. మనస్సాక్షి ఏమో ఉందా నీకు? అసలు మనస్సాక్షి ఏమైనా ఉందా? బైబిల్ ఎరిగిన వాడు నిలదీస్తాడో, ఎవరు సపోర్ట్గా వచ్చినా ఎవరు సపోర్ట్గా రాకపోయినా ఎవరు ఎన్ని విధాలుగా అబద్ధాలు కల్పించినా నిలదీస్తాం. అదేందా నిలదీస్తాం. చిన్నపిల్లలారా, కడవరి గడియా, క్రీస్తు విరోధి వచ్చినని వింటారు కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియా అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని, పాయింట్ నోట్ చేసుకోండి, వాక్యం చదివి సత్తే ఇలాంటివన్నీ తెలుస్తుంది. వాక్యం చదవం, వాక్యాన్ని కూడా ఒక అనుకూలంగా మలుచుకునే దుర్మార్గులు అన్నారు. ఒక్కొక్కరిని మాట్లాడుతున్నా, ఒక్కొక్కరిని మాట్లాడుతున్నా, ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి నేను ఈ సమయంలో. ఒక ఆయన కోసం మాట్లాడకూడదు కానీ నేను మాట్లాడితే ఆయన పంపించడు, ఆయన పంపించడు, ఆయన పంపించడు అను. నాకంటూ ఒక మినిస్ట్రీ ఉంది, ఐ ఫర్ జీసస్ మినిస్ట్రీ. మరి ముఖ్యం చెప్పిన విజయ్ కుమార్, ఆయన ఫోన్ చేసి ఎడుతున్నావాట, ఆయన ముందు పంపించేవాడిని. నా ఫోన్ నెంబర్ డిస్ప్లే ఉంటుంది, డబ్బు దొరికిందంటే నా ఫోన్ చేయి. అర్థమైందా? నాకు మినిస్ట్రీ ఉంది, నాకు పేరు ఉంది, నేను సపరేట్గా నేను మినిస్ట్రీ నడుపుకుంటున్నాను, రాజమండ్రిలో నా సంఘం ఉంది. ఎవరో పంపిస్తే వెళ్ళేవాడిని కాదు, ఎవరి నిర్ణయాలు తీసుకునేవాడిని కాదు. క్రీస్తు పక్షాన్ని ఇది కరెక్ట్ అనుకున్నప్పుడు నా ప్రభువుకు ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఇదివరకు వెళ్తున్నానని నా అంతటా నేను వెళ్తున్నాను. అర్థం చేసుకోండి, క్రీస్తు విరోధి వచ్చినని చెప్పిన మాట మాట విన్నారు కదా. వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కాని వారు మన సంబంధులు కారు. క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఒక క్లారిఫికేషన్ ఉన్నా, అన్ని స్వస్థతావారం వల్ల భక్తుల్ని కొరడాలతో కొట్టారు, రంపాలతో కోసారు, ఎన్నో ఎన్నో బాధలు పెట్టారు. అయినా క్రీస్తు నిమిత్తం యథార్థంగా నిలబడ్డారయ్యా, యథార్థంగా నిలబడ్డారు. మమ్మల్ని కొట్టినందుకు, మమ్మల్ని తిట్టినందుకు, మమ్మల్ని దోషించినందుకు మేము క్షమిస్తామేమో, కానీ నా ప్రభు వాక్యాన్ని చెరిపితే మాత్రం క్షమించను. చూసారా ఒక మాట అంటున్నాడు, చివరికి ఒక మాట చెప్తా, ఇప్పటికైనా బుద్ధి వచ్చి మార్పు అనేది మీలో ఎలా రాదు? ఎక్కడ వరకు అంటే న్యాయపీఠం వరకు వెళ్ళి మేము అద్భుతాలు చేయలేదా, మేము మహత్కార్యం చేయలేదు, అక్కడ కూడా వాదిస్తున్నారంటే ఇంకేం చెప్పాలి ఇంకా వెళ్ళాలకి? ఆ బుద్ధి రాదు, ఎప్పటికీ రాదు. అక్కడికి వెళ్ళినా యేసు దగ్గర వాదిస్తున్నారట, ఏమని, ప్రభువారి నామంలో అద్భుతాలు చేయలేదా? జ్ఞాపకం చేసుకోవడం. నా నామమును భరిస్తున్న వాడిని చేర్చుకుని గుక్కిడి చెన్నీళ్ళు వాడికి ఇస్తే నువ్వు మర్చిపోయినా నేను జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు, సత్య ప్రకారం జీవించిన వాడిని బట్టి. కానీ మీరు జ్ఞాపకం చేసుకో అడుగుతున్నారండి. ఎంత బుద్ధిహీనులండి, చచ్చినా మారలేదండి అలా. అర్థమైందా? అందుకనే క్రైస్తవ జనాంగమా, సత్య సంబంధులారా, డినామినేషన్ పక్కన పెట్టండి, మీ సంఘాలు మీ సభ్యులు మీ వాళ్ళే, కానీ ఇలాంటి విషయాల్లో ఏకం కావాలి. ఇలాంటి విషయాలు అందరూ ఏకభావము కలిగి, ఏకమాట కలిగి, ఒక్కసారిగా క్రీస్తు పక్షాన పోరాడారంటే వణికిపోతాడు వాడు. ఇప్పటికే కొంతమంది సేవకు స్పందిస్తున్నారు. చిన్న మాట వాళ్ళకి చెప్తున్న మాట, మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము, చిన్న మాట 5వ వచనం. మరియు ఇలాంటి అంటే ఒక బిడ్డను నాట్లో చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో, అంటే యేసయ్య
కొత్తగా వస్తున్న అన్య జనాంగాన్ని కావచ్చు, క్రీస్తు కొరకు పోరాడుతున్న వారిని కావచ్చు, క్రీస్తు నిమిత్తం ఉన్నటువంటి వారిని గురించి ఒక మాట అంటున్నారు ఏంటంటే, మై కిడ్స్, నా పిల్లలు, మీరు నా పిల్లలు, చిన్న పిల్లలు. చూడండి ఏమంటున్నాడు, ఏమన్నాడు ఆరో వచనం, నా ఎందు విశ్వాసం ఉంచి, ఎవరి ఎందు విశ్వాసం ఉంచి, క్లారిఫికేషన్ ఇస్తా, క్లారిఫికేషన్ ఇస్తా, వీళ్ళు ఏసయ్య మీద విశ్వాసం ఉంది, ఏసయ్య మీద విశ్వాసం ఉంది. ఏసయ్య అద్భుతాలు చేయగలడు, ఏసయ్య మహత్కార్యాలు చేయగలడు, ఏసయ్య కుండువారిని లేపగలడు, ఏసయ్య విశ్వాసం లేదని దౌర్భాగ్యులం కాదు, ఏసయ్య మీద విశ్వాసం ఉంది. అయితే అమ్మాతేజ అన్న వారి మీద కానీ, ప్రవీణ్ బెల్లంపల్లి ప్రవీణ్ అన్న అతని మీద కానీ, థామస్ అన్న అతని మీద మాత్రం మాకు విశ్వాసం లేదు, మాకు విశ్వాసం లేదు. మేము నమ్మవలసింది యేసుని, ఏ సద్భుతాలు చేసినట్లు వీళ్ళు చేయలేరు, ఏ సద్భుతాలు చేసినట్టు వీళ్ళు చేయలేరు, కానీ ఏసయ్య పేరుతో మేము చేస్తున్నామని చెప్పి అభ్యంతరపరుస్తున్నారు. అది మా బాధ. ఈ చిన్నవారిని ఆయనది విశ్వాసం ఉంచి ఈ చిన్నవారిని ఒక అభ్యంతరపరిచిన వాడెవడో వాడు ఏసయ్య దగ్గరికి వెళ్ళి క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినా సరే అది బుద్ధి రాలేదు, అంత ట్రాన్స్లో ఉన్నాడు, అంత ట్రాన్స్లో ఉన్నాడు వాడెవడో. వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టుకుని కట్టబడిన వాడై మిక్కిన లోతైన సముద్రములో ఉంచి వేయబడుట వానికి నేను. ఇట్ ఈస్ బి కేర్ఫుల్. ఎస్కరేటి ఏదో మాట్లాడిందే, మనిషి కుమారుడు వాయుబడి ప్రకారం పోవచ్చున్నాడు, ఏ మనుష్యుడు వలన, మరి మనిషి కుమారుడు అప్పగింపబడుతున్నాడు ఆ మనుషునికి శ్రమ, వాడు పుట్టి ఉండిన ఎడల మేలు అన్నట్లుగానే. ఒరే సోదరులారా, నడకు పెద్ద తిరగడాయి కట్టబడిన వాడే మిక్కిన లోతైన సముద్రమును పడవేయబడుట మంచిది అన్నాడంటే, వాళ్ళ శవాలను చూడడానికి కూడా దేవుడు ఇష్టపడడం లేదు, వాళ్ళ శవాలు కూడా చూడడానికి ఇష్టపడతలేదు. సమాజానికి బట్టబయలు అవుతలేదా, వాకింగ్ తెలియని వాళ్ళు బట్టబయలు చేస్తలేదా, ఎవరు మోసగాళ్ళు ఎవరు మోసగాళ్ళు కాదో తెలుస్తలేదా. ప్రేమతో చెప్తున్నాం, మారండి, మారకపోతే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీరు నిలబడలేరు. ఛాన్స్ ఉండదు ఇక, చనిపోయిన వారికి ఇక ఛాన్స్ ఉండదు ఇక. ఆలోచన చేయండి, మార్పు చెందండి, మీ ఆత్మను రక్షించటానికి వాక్యాన్ని ధ్యానించండి. మీ దగ్గరకు వస్తున్న కొంతమంది అమాయకపు జనానికి వాక్యం బోధించండి, వాక్య ప్రకారంగా వారిని జీవింపచేయండి. క్రైస్తవుడయ్యాడు అంటే, సద్భక్తితో బ్రతకాలనుకున్నావు అంటే, హింస వస్తున్నాయని బాధపడక క్రీస్తు పక్షాన్ని నిలబడితే జీవ కిరీటాన్ని ఇస్తాడు దేవుడు, జీవ కిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియ సోదరులారా, ఆలోచించండి, భయపడకండి. మన వెనక ఉన్నవాడు యోధా గోత్రపు సింహం కనుక ఆయన మన వెనకాతలో ఉండగా మనల్ని ఎవ్వరూ ఏమీ టచ్ చేయలేరు.